ఆస్ట్రేలియా పర్యటనలో చటేశ్వర్ పుజారా ఆటతీరు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆటతీరుతో సమానంగా చేసిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగోలీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న 4 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో పుజారా అద్భుత ఆటతీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని గంగోలీ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగోలీ మాట్లాడుతూ, విరాట్ కోహ్లీ 2014 ఆస్ట్రేలియా పర్యటనలో ఎలా చెలరేగాడో మనందరికీ గుర్తుంది. 4 టెస్టుల్లో 4 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు పుజారా అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపించాడు, ఎందుకంటే అతడు సెంచరీ బాధన అన్ని మ్యాచ్లు భారత్ గెలిచింది అని అన్నారు. సిడ్నీలోనూ అదే జరుగుతుందని నాకు అనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కైవసం చేసుకునేందుకు టీమిండియా చేరువలో ఉంది. ప్రస్తుత మ్యాచ్ లో కోహ్లీ సేన ఓడిపోతుందని అనుకోను. 3 స్థానంలో ఆడుతున్న పుజారా ఏ కెప్టెన్ కైనా ఒక ఆస్తి లాంటివాడు. టెస్టు క్రికెట్ లో ఈ స్థానం చాలా ముఖ్యమైంది అని గంగోలీ చెప్పుకొచ్చారు. ఇక 6 నెలల క్రితం ఇంగ్లాండ్ లో ఆడుతున్నప్పుడు పుజారా స్ట్రైక్ రేట్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఉపఖండం ఆవల ఆస్ట్రేలియాపై అతడి 3 సెంచరీలు ఎంత ప్రభావం చూపించాయో మనకు తెలిసిందే. పుజారా వాండరర్స్ లో చేసిన 50 పరుగులు 100 పరుగులతో సమానం. ఈ టెస్టు సిరీస్ తర్వాత టెస్టు జట్టులో పుజారా విరాట్ కోహ్లీతో సమానమని భావిస్తున్నా అంటూ గంగూలీ చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు పుజారా 7 ఇన్నింగ్స్ లో 74.42 సగటుతో 521 పరుగులు చేశారు. ఈ సిరీస్ లో మొత్తం 3 సెంచరీలతో ఆసీస్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు పుజారా. సిడ్నీ టెస్ట్ లో పుజారా సెంచరీతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెరీర్ లో 68వ టెస్ట్ ఆడుతున్న పుజారాకు ఇది టెస్టుల్లో 18వ సెంచరీ కాగా ఆస్ట్రేలియాపై మొత్తంగా 5వది, ప్రస్తుత సిరీస్ లో 3వది కూడా. అయితే ఈ క్రమంలో పుజారా ఆస్ట్రేలియా గడ్డపై 4 సార్లు 200 లేదా అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న తొలి భారత బ్యాట్స్మెన్ గా నిలిచాడు.